సూపర్ గా ఉన్నావు. శంజానే తోనే తాని నేనాను బ్యూటిఫుల్ ఆంటీ, థాయిలాండ్ దేవతలా ఉన్నారు. నాకు పెళ్ళైందంటే ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్మితే చాలా ఆంటీ. దట్స్ వై ఐ యామ్. నాకు అర్థమైంది. ఓకే ఓకే, ఒకసారి అటు ఇటు నడవండి చూద్దాం. అదే క్యాట్ వాక్, పిల్లి నడక. ఓ షూర్. పులి పిల్లిలా నడవాలంటే కష్టం అమ్మా. ట్రై చేయండి ఆంటీ. ఓకే కమ్ ఆన్. సూపర్ ఆంటీ, వెరీ నైస్, లవ్లీ లవ్లీ ఆంటీ. గుడ్ మార్నింగ్. మీరు గ్లో అండ్ షైన్ కంపెనీ నుంచి వచ్చాం సార్. ఈ ఇంటి నుండి ఒకరు మేము పెట్టే బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అఖిల? అదే ఆలోచిస్తున్నాను. నాతో అయితే ఎవరూ చెప్పలేదండి. ఐశ్వర్య ఏమైనా పేరిచ్చిందా? ఆహా కాదు మేడం, ఐశ్వర్య పార్వతి ఆ పేరుతో ఎవరు లేరు. నేమ్ నోట్ చేశాం, అదేదో అన్నారు, గుర్తు రావట్లేదు. షీ లుక్స్ వెరీ ప్రెటీ, చాలా అందంగా ఉంటారు. పార్వతి ఏమైనా పోటీ చేస్తుందా? ఆహా అలా కాదు మేడం, ఐశ్వర్య పార్వతి అనే పేరుతో ఎవరూ రాలేదు. నేమ్ నోట్ చేశారు, అదేదో అన్నారు, చీపురా. ఎస్ సార్, చీపురుతో స్టార్ట్ అవుతుంది. చీపురు గంగా భవానియా? ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఆవిడే. ఆవిడ 6+ హైట్, ఏంజిల్ లుక్, ఆవిడే. అమ్మ తోడవదినా, నాకేం తెలీదు, దాని పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఆంటీ పిలిచినట్టున్నారు. పిలిచినట్టు లేదు, అరిచినట్టుంది. ఈ విగ్గు రావట్లేదేంటి? సారీ ఆంటీ, మీ తలను సబ్బు నురగలో గంట సేపు నానబెడితే గాని ఆ విగ్గు రాదు. ఇప్పుడెలా? అయ్యో కంగారుగా ఉందే, ఈ రోజు అక్క నా పాడెత్తేసి నా కర్మ చేసేస్తుంది.
అమ్మగారు, అమ్మగారు కేక్ ఎడుతున్నారు. ఆంటీ ఫీల్ ఫ్రీ ఆంటీ, లేదంటే ఫేస్ కి ముడతలు పడతాయి. అలా కూడా ఉందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆరడుగుల బుల్లెట్ ని అరచూపుతో బూడిద చేసేస్తుంది. నువ్వు కూడా రా. నడకేంటి? క్యాట్ వాక్ అక్క, పిల్లి నడక. ఆహా, ఏది? మళ్ళీ ఒకసారి వాక్ చేయి. అక్క పర్వాలేదు, ఏమి అనను. చేయి చేయి. నీకోసం అక్క చేస్తాను, ఆశీర్వదించు. ఎలా ఉందక్క? 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. నీ వయసు ఎంత? 36-37 దగ్గర దగ్గరగా. ఎక్స్ట్రా లోతు కరెక్ట్ గా చెప్పు. 41. అయినా ఆడపిల్ల వయసు మగాడి జీతం అడగకూడదంటారు కదక్క. 4 ఎక్కువ రాని నీకు, 4 పదుల వయసు దాటిన నీకు, 4 గురిలో ఎలా మాట్లాడాలో తెలియని నీకు, 4 అడుగులు కూడా సరిగ్గా వేయలేని నీకు, నల్ల జుట్టుకి ఎరుపు రంగు వేసి క్యాట్ వాక్ పేగుతో కలరింగ్ ఇవ్వడం అవసరమా గంగా భవాని? అది యాక్చువల్ గా నర్మై. ఆడ
పిల్ల వేసుకునే కాళ్ళ పట్టీలు కూడా కనపడకుండా నడిచినప్పుడే నడవడిక బాగుంది అంటారు. కళ్ళకు పెట్టిన కాటుక కూడా కనబడకుండా తలవంచుకుని పనిచేసినప్పుడే గుణవంతురాలు అంటారు. ఘట్టమనేని కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టిన నువ్వు, ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగు వేయాల్సిన నువ్వు ఇప్పుడు స్టేజ్ ఎక్కి పిచ్చి వేషాలు వేస్తే ఘట్టమనేని వంశ పరువు ప్రతిష్టలు ఏం కావాలి? మిస్సెస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ లో పోటీ చేద్దామని కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తే కాదు అనను, కానీ కోతిలా ఈ గెటపెంటి పట్టు చీరలో 10 మందిలో కనబడితే పద్ధతిగా ఉంటుంది అంటారు. ఫ్యాషన్ పేరుతో సంప్రదాయాన్ని పక్కన పెడితే భరించే పరిస్థితి అయితే ఉండదు. గౌరీ, మీ ఆవిడకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది వదినా, మెదడువాపు వ్యాధికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. పెళ్లి కాని అమ్మాయి ఐశ్వర్య పార్టిసిపేట్ చేస్తుందంటే అర్థం ఉంది. పెళ్లిడికొచ్చిన నీ కూతురు పోటీ చేస్తుందన్న ఆలోచించొచ్చు. ఇంట్లో పనిచేస్తూనే హర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మేగోటి పార్వతిని అడిగారంటే ఏదోలే అనుకోవచ్చు. మరి నీకేం రోగం? బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచి మన ఘట్టమనేని ఇంటికి ఒక కప్పు కొట్టుకొద్దాం అనుకున్నానక్క. ప్లీజ్ అక్క, ఈ చెక్కు మీద సైన్ చేయవా? ప్లీజ్ అక్క. ఒక్క సైన్ చేయవా? నీ కోరికను తీర్చడానికైతే సైన్ చేయడం లేదు. ఇంతటితో నీ వెద వేషాలు మానుకుంటావని. మనవాళ్ళు పుట్టే సమయంలో పిచ్చి ఆలోచనలు పుడితే తోటి కోడలి వన్న సంబంధం పక్కన పెట్టి తోలు తీయాలనిపిస్తుంది. జాగ్రత్త, అర్థమైందా? అర్థమైందక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అక్క, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నానో ఒక్క మాటలో చెప్పక హ్యాపీగా ఫీల్ అవుతాను. పిలిచి తన్నించుకోవడం అంటే దీనికి బాగా సరదా అనుకుంటా. చెప్పక, హౌ ఆమ్ ఐ? జీబ్రాలా ఉన్నా. మీ అంకుల్ కి చెవుడొచ్చినట్లుంది ఐశ్వర్య. ఆంటీ, జీబ్రా అంటే ఏంటో మీకు తెలుసా? అందరిలో కింగ్ కోబ్రా అనేగా. మీకు అలా అర్థమైందా? జీబ్రా అంటే కంచర గాడిద అని అర్థం.
నువ్వు గాడిదలా ఉన్నావని చెప్పకనే చెప్పింది వదిన. మరి నన్ను చేసుకున్న మీరేంటో? అఖిల కాస్తవాసి చాలా మంచిది, ఖచ్చితంగా కప్పు గెలిచి ఆ కప్పుతోనే స్పెషల్ కాఫీ చేసి అక్కకిస్తాను చూడండి. ఘట్టమనేని వంశ చరిత్ర, చీపురు వంశ చరిత్ర కలిపి ఎల్లలు దాటేలా చేస్తాను. నీకు పిచ్చి బాగా ముదిరింది, కరిచేలా ఉంది, జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఆయనంతలే, పద మనం ఫోటోషూట్ పెట్టుకుందాం, పద రాయసు. అయ్యో రా, లేట్ అయిపోతుంది. ఏంటి పొగంత? ఏ మెంటల్, ఒక్క మించోడు కూర్చుని తగ్గుతున్నావేంటి? ఈ ఎఫెక్ట్ నీదేనా? నాది కాదు మహి, విధి ఎఫెక్ట్. వేసవులే జోకు, ఇది రూమ్ అనుకున్నావా బార్ అనుకున్నావా? ఈ మందు సెటప్ ఏంటి? పిచ్చివాడ, ఇది సెటప్ కాదు, ప్యాకప్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఉందిగా, రెండు పెగ్గలు రావచ్చు. మంద అయిపోయింది అనట్లేదురా, లైఫ్ అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. కొంపదీసి చీపులు ఎక్కడ కానీ తాగేవేంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. నీ రూమ్కి వెళ్ళిపో. ఏమన్నా పో అన్నాను. ఏమన్నా పో అన్నానే. నిజంగా పోతున్నాను రా, బట్ రూమ్కి కాదు, పైకి. టెంట్ హౌస్కా? పైలోకానికి. ఏంటే నువ్వనేది? అవునరా, లాస్ట్ వీక్ నువ్వు నన్ను కొట్టావు, గుర్తుందా? అప్పుడు నోట్లో నుంచి వచ్చిన రక్తం ఎరుపు రంగుకు బదులు నలుపు రంగులో ఉంది. మొదట్లో హోలీ అనుకున్నాను, కానీ నా గుండెకు హోల్ పడిందని తెలిసింది. నాకు బ్లడ్ క్యాన్సర్ మహి. బ్లడ్ క్యాన్సరా? అవునరా, నా రాశిఫలం క్యాన్సర్, నాకొచ్చిన జబ్బు క్యాన్సర్. అంటే నువ్వు? నేను ఇంకెక్కువ కాలం ఉండను. ఇన్నాళ్ళు నీ వెంట పడి వేధించినందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించు మహి. ఈ విషయం తెలిస్తే అమ్మ వాళ్ళు బాధపడతారని ఇంకొన్నాళ్ళు సింగపూర్లోనే ఉండమన్నాను. నాకు సుమంగళిగా పోవాలన్నదే కోరిక, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని, ప్రేమించాలని, నీకు సేవ చేస్తూ కన్ను మూయాలని ఇన్నాళ్ళు కలలు కన్నాను. ఇంత బాధను దిగమింగుతూ ఈ బ్రాందీ ఎలా మింగుతున్నావు ఐష్? తప్పదు,